పెద్దపల్లి జిల్లా రామగుండం RG1, RG3 మరియు ఫైన్ గ్లెన్ భూగర్భ గనుల విస్తరణ ప్రాజెక్ట్ తవ్వకాల వల్ల కలిగే పర్యావరణ పరిణామాలపై ప్రజాభిప్రాయం సేకరణ రామగుండం పరిధి VTC కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి హాజరు కాగా సింగరేణి ప్రభావిత గ్రామ ప్రజలు, పారిశ్రామిక ప్రాంత నాయకులు వీటి వల్ల కలిగే నష్టాలను వివరించారు. రావాలి, పిలిచినప్పుడు రావాలి, అత్తనప్పుడు పోవాలి. ఆ ఇంజనీర్ ఇన్ఛార్జ్ ఎవరు? మెకానికల్ ఇంజనీరు, ఈఎన్ఎం ఇంజనీరు. ఆయన సంతకం చెప్తేనే ఆ కాంట్రాక్టర్ బిల్ రావాలి. మళ్ళీ మీరు ఈ మధ్యలో ఏం చేసినారు? ఈ ల్యాండ్ ఓవర్ తీసుకో, జీవులు కల్పిస్తాం, మేము జీవులు పెట్టుకోవాలని వాళ్ళకే పెడుతున్నారు. పెట్టాలి, మాకేమో అవసరం లేదు. కానీ ఇటువంటి టెండర్లు పెడితే వాడికి ఏం ఉపయోగం? నువ్వు 12,000 కాదు, 6,000 రావు. వాడు 10% 2% ఖర్చు చేయాల్సింది పోయి మీరు ఎక్కడ చేసి ఖర్చు? ఏ కాన్సిస్లోకి ఇచ్చింది మీరు పైసలు? ఇక్కడి నుంచి గోదావరి కాడ నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎన్ని పైసలు ఇచ్చిందో చెప్పాలి. గోదావరి కాడి నుంచి సిరిసిల్లకి ఎన్ని పైసలు ఇచ్చిందో చెప్పాలి. గోదావరి కాడి నుంచి వేములవాడకి ఎన్ని పైసలు ఇచ్చిందో చెప్పాలి. గోదావరి కాడి నుంచి హుజరాబాద్కి ఎన్ని పైసలు ఇచ్చిందో చెప్పాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు, ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళకు భయపడి అలా జారీ రాసి ఈ కంపెనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుసంధానం నడిచే సంస్థ ఇది. ఎవరే జాగిరి కాదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థ అని మీరు బోర్డు పెట్టుకుంటారు. మీరు చేసే పనులన్నీ ఇల్లీగల్ పనులు. ఇది ఎక్కడన్నా ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టినా ఈ గోదావర్గంలో మీరు కొన్ని పనులు సింగరేణి పుణ్యమనే మేమంతా డెవలప్ అయినాం, కాలం లేదు. కానీ గతంలో ఉన్న వాళ్ళు చేసిన పనుల కంటే ఇప్పుడు సోకాస్ట్ మీరు బాగా అభివృద్ధి అయింది. చదువుకున్నలు, యూనివర్సిటీలో చదువుకున్నలు వచ్చి మీరైతే ఏం చేస్తారని నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే గతంలో బ్యాంక్ పేమెంట్ చేయబట్టి మా బాబు సింగర్ ఫైన్ క్లైన్ బాయికాడ జీతం తీసుకునేది, మోరికాళ్ళ తాగేది, బట్టలు కొనుక్కునేది, జిలేబీ కొనుక్కునేది, ఇంటికి వచ్చేది. ఇది వాస్తవం చెప్తున్నా నేను. మరి ఇప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడ మీరు ఫ్రీ కోచింగ్ క్యాంప్ అని పెడతారు ఒక పోలీసులు తప్ప ఏమన్నా పిల్లలను మీరు డెవలప్ చేస్తున్నారా? ఏమన్నా స్టడీ సర్కిల్ పెడితే మీకు మీ ముందు ఏమైనా పోతుందా? ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, ఎన్టీపీసీలో చదివిన పిల్లలు, కేంద్రీయ విద్యాలయంలో చదివిన పిల్లలు ఇలా ఐఏఎస్లో ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. మిమ్మల్ని మనకు నాకు సరి సింగరేణి వాళ్ళకు సింగరేణి అధికారులు ఆలోచించవలసిందని నేను కోరుతున్నాను. మీరు ఆపర్చునిటీ అంటే నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇలా చాలా పెట్టారు, పీపుల్ అండ్ ఎన్వైరాన్మెంట్ ఇన్ కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కడ ఇస్తున్నారు? ఏమిస్తున్నారు ఆలోచించుకోండి. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం, లేకపోతే మమ్మల్ని మాట్లాడలేదు కదమ్మా. కాబట్టి మీకు ఎట్లా వస్తుంది? మేము మాట్లాడిన పర్మిషన్ వస్తుంది, మాట్లాడకుండా పర్మిషన్ వస్తుంది, అది మాకు తెలుసు. కానీ మరి దీని తర్వాత ఏం చేస్తారు ఈ బాయిలను? ఈ 48.8 మెట్రిక్ టన్స్ తర్వాత ఏం యాక్షన్ తీసుకోబోతారు మీరు? ఈ బాయిలను ఏం చేస్తారు? మళ్ళీ ఫైవ్ ఓసీపీలో కడతారా? ఏం చేయబోతున్నా చెప్పాలి, దాని ఫ్యూచర్ ప్లాన్ ఏదో చెప్పాలి. అది చెప్పకుండా మీరు అనేకమైనటువంటి అది చేస్తారు. ముస్తాలే కానీ జనగామ కానీ వాళ్ళకు ఉన్న బాధలు, వెతలు అన్ని కూడా సింగరేణి అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది, జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకోవడం జరిగింది. మోర్ ఓవర్ దీనికి ఇంకా నడిచినట్టు దట్ అక్కడ ఓసీపీ లద్నాపూర్ కావచ్చు, ఆదివారపేట కావచ్చు,